మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. అనంతరము ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుపేదలైన ప్రజలను ఎంక్వైరీ చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందజేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమలు చేస్తున్నటువంటి రెండు పడకల గది నిర్మాణం శరవేగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. పేదవాడికి సొంత ఇల్లు కల నెరవేరే విధంగా, ఆత్మ గౌరవం కాపాడే విధంగా అందరికీ ఒక్కొక్క ఇల్లు నిర్మించివ్వాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం.